constituency. ఇక్కడ 7000 టు 8000 దళిత్ ఫ్యామిలీస్ ఉంటుంది. ఓకే, దళిత్ బంధు ఎంతమందికి వచ్చింది? 90. ఎవరికి వచ్చింది? ఎవరు ఎమ్మెల్యే తోకా ఉన్నాడు అతనికి వచ్చింది. పువరెస్ట్ అండ్ పువర్కి రాలేదు. ఇన్సాఫ్ జస్టిస్ దొరకలేదు. సో ఇట్లా వీళ్ళు డ్రామా. దాని తర్వాత ముస్లిమ్స్ ఏమి ఇచ్చినారు? ముస్లిమ్స్కి షాదీ ముబారక్ ఇచ్చినారు, రంజాన్ పండుగ అప్పుడు ఖజూర్ తినిపించినారు, ఇఫ్తార్ పార్టీ ఇచ్చినారు, కుర్తా పైజామా ఇచ్చినారు, చీర ఇచ్చినారు, మాకు 12% రిజర్వేషన్ ఇచ్చినారు, వక్బోర్డ్కి జ్యుడిషియరీ ఇచ్చినారు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినారు, ఉద్యోగాలు ఇచ్చినారు, లోన్ కావాలి అంటే డబ్బులు ఇచ్చినారు, ఏం చేయలేదు. ఇట్లా మేం కాంగ్రెస్ యునైటెడ్ ఉన్న తర్వాత నల్గొండ దగ్గర నుంచి కరీంనగర్, కరీంనగర్ దగ్గర నుంచి మహబూబ్ నగర్, అన్ని జగ పబ్లిక్కి ప్రశాంతంగా యునైటెడ్ ఉండి మీ బస్తీ డెవలప్ అయింది, మీ స్కూల్ డెవలప్ అయింది, మీ హాస్పిటల్ డెవలప్ అయింది, మీకు ఏదైనా ఉద్యోగం వచ్చింది, బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది, మీ పిల్లల ఫ్యూచర్ అయింది, సర్ప్లస్ స్టేట్ అప్పుల స్టేట్ అయింది, బంగారు తెలంగాణ చిప్ప తెలంగాణ అయింది. సింపుల్ పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్, అన్ని ప్రాజెక్టుల దగ్గర నుంచి ఇరిగేషన్ ల్యాండ్ వేరే టెండర్స్ 100,00,000 సంపాదించుకున్నారు. ఆ చిన్న కేసులో కవిత ఇరికింది 100 కోట్ల కేసులో. ఆ పేపర్ లీక్లో కేటీఆర్ ఇరికినాడు 100 కోట్లు. కేసీఆర్కి పెద్ద బాధ ఉన్నది, 100,00,000 నేను సంపాదించినా, నేను నా కూతురు పోయి 100 కోట్లు అటకాయించింది, నా కొడుకు అది పేపర్ లీక్లో డబ్బులు తీసుకున్నాడు. సో ఈ పబ్లిక్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఓకే, అండ్ పైన నరేంద్ర మోదీ బీజేపీ, ఓకే, ఇక్కడ టీఆర్ఎస్ దగ్గర ప్రతి ఒక్క స్కీమ్లో స్కామ్ ఉన్నది, అక్కడ బీజేపీ మాటల్లో ప్రతి మాటల్లో ఉట్టి జుమ్లా డైలాగ్లు, సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ ఎక్కడున్నది, ఎక్కడున్నది? సో పబ్లిక్కి మంచిగా అర్థం చేపిస్తే 100% 23 డిసెంబర్ కాంగ్రెస్ ఎలక్షన్ గెలుస్తుంది. సార్ ఇప్పుడు మీరు పబ్లిక్లోకి తీసుకెళ్తే అని అన్నారు, తీసుకెళ్లడంలో పూర్తిగా మీరు ఫెయిల్ అయ్యారంటే? ఖచ్చితంగా చెప్తున్నాను, దాదాపు పెద్ద పార్టీ, 130 సంవత్సరాల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ అనేది ఒక మహానుభావుడు చెప్తాడు పూర్తిగా నిజం అనేది రోజు ప్రచారంలో లేకపోతే అబద్ధమే నిజం అవుతుంది అనేది. ఇదే నేపథ్యంలో మీరు ఇన్ని, మీరు 130 సంవత్సరాల చరిత్ర, మీరు చేసిన అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారంటే మీరేం చెప్తారు? 100% ఫెయిల్ అవుతున్నాం, ఫెయిల్ కావద్దు, ఇదే డిసైడ్ అయినాం. అందరం కూర్చొని ఒకటే మాట అన్నాం, మన ఈగో ప్రాబ్లమ్స్ పక్క పెడదాం, మన మిస్అండర్స్టాండింగ్లు పక్క పెడదాం, వాళ్లకు నువ్వు పెద్ద, నువ్వు చూసుకోవాలి, నీ గల్లీ నీ బస్తీ నీ ఇల్లు నువ్వు గెలిపియాలి అని జిమ్మదారి ఇచ్చేస్తే నేను నా రక్తంతో రాసేస్తా, 65 సీట్స్ వస్తుంది. ఇలా సర్వే చేస్తే సర్వే ఏం చూపిస్తున్నది? కాంగ్రెస్కి 22 సీట్స్, ఇది 60 కావాలి. ఓకే, ఇది 60 కావాలి అంటే 33 డిస్ట్రిక్ట్స్లో 15 డిస్ట్రిక్ట్స్లో స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు, కమిట్మెంట్తో ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, పనులు ఉన్నాయి. అట్లాంటి లీడర్కి ఐడెంటిఫై చేసి వాళ్లకు జిమ్మెదారి ఇచ్చేస్తే 60 మ్యాజిక్ ఫిగర్ చాలా ఈజీ. ప్రశాంత్, ఇది చేయాలి. ఇది ఒకవేళ చేయకపోతే నేను ఇక్కడ చెప్పేస్తున్నా, కాంగ్రెస్ పవర్లో రాదు, ఎంతైనా చేయని.